Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ భక్తుల కోసం 10 లక్షల మిర్చి బజ్జీలు, 7 లక్షల బొబ్బట్లు. కొప్పల్ కర్ణాటక నడిబొడ్డున ఉంటుంది. అక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఓ జాతర కోలాహలం మిన్నట్టుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ జాతర యూనిక్ గవిసిద్ధేశ్వర మఠ జాతర అంటారు దీన్ని. ఈ జాతర పుట్టుక స్థలపురాణం జోలికి పోవడం లేదు. ఇక్కడ అక్కడి స్థానికులు ఆనందంగా దీనిని మరో పూరి ఉత్సవంగా చెప్పుకుంటారు. దానిని మించిన రథోత్సవం అని చెబుతారు. కానీ దేని విశిష్టత దానిదే. 3 రోజుల్లో 1 కోటి మంది భక్తులు ఒక్కచోట చేరి భక్తిగా దేవతా గద్దెలను టచ్ చేసే సమ్మక్క సారలమ్మ జాతర నిజానికి దక్షిణాన ఓ కుంభమేళ. అంతకుమించి సో భక్తుల సంఖ్య జాతర మీద ప్రజల నమ్మకాల గురించి చెప్పేటప్పుడు ప్రధానం కాదు. మన పురుకునే ఉండి మన భాషతో పోలిన భాష కలిగిన కన్నడిగుల నిజమైన సంస్కృతి, పండుగలు, ఆచారాల గురించి తెలుగునాట అసలు జరగాల్సినంత చర్చ కానీ రావాల్సినంత మీడియా కవరేజీ కానీ లేవు. మొన్న జ్ఞానయోగి సిద్ధేశ్వర స్వామి మరణిస్తే ఏకంగా ముఖ్యమంత్రి సహా 10-15 లక్షల మంది అంతిమ నివాళి అర్పిస్తే తెలుగు మీడియా కవరేజీ లేదు. అదే పెద్ద ఉదాహరణ. ఈ గవిసిద్ధేశ్వర జాతర కూడా అంతే. లక్షల మంది భక్తగణాన్ని ఒక్కచోట చేర్చే విశ్వాసాన్ని, ఆ కోలాహలాన్ని మించిన వార్తలేముంటాయి. క్షుద్ర రాజకీయాలు, భజనలు, కీర్తనలే మనకు ప్రధాన వార్తలవుతున్న పాత్రికేయ దరిద్రం. ఈ గవిసిద్ధేశ్వర మఠ జాతర ఆర్గనైజర్డ్గా ఏదో ఓ సంస్థ పూర్తి బాధ్యత తీసుకోకపోయినా లక్షల మంది యాత్రికులు చిన్న అపశృతి లేకుండా జాతరలో పాల్గొంటారు. దాసోహ సమితి కొన్ని నిర్దేశాలను ప్రకటిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రథోత్సవం ఫోటోలు చూడండి. నిజమే, పూరి జగన్నాథుడి ఉత్సవాన్ని తలపిస్తోంది. కరోనా కారణంగా 2 ఏళ్లు జనం లేకపోయినా గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 25% వరకు జాతర జనం పెరిగిపోయారు. అన్నింటికి మించి ఆశ్చర్యాన్ని కలిగించే అంశం, అక్కడికి వచ్చే ఏ భక్తుడికి కడుపు మాడకూడదు. అందుకని అనేక మంది వ్యాపారులు, దాతృత్వం చూపే ధనికులు తమంతట తాము వస్తారు. సాంప్రదాయ సిద్ధమైన ఉప్మా, పులిహోర, అన్నం మాత్రమే కాదు, లక్షల సంఖ్యల్లో చపాతీలు ప్లస్ కూర, అప్పటికప్పుడు అనేక డైనింగ్ హాల్స్ వెలుస్తాయి. మరీ ఆశ్చర్యం ఏంటంటే దాదాపు 10 నుంచి 15 లక్షల మిర్చి బజ్జీలను అప్పటికప్పుడు నూనెలో వేయించి మరీ పంపిణీ చేస్తారు. అసలు ఈ మిర్చి బజ్జీలను భక్తగణానికి తప్పనిసరిగా పంపిణీ చేయడం, దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా ప్రారంభమైందో తెలియదు. కానీ ఇంత భారీ సంఖ్యలో ఈ బజ్జీల వినిమయం ఖచ్చితంగా వార్తే. ఒక్క భక్తుడికి కూడా కడుపు అప్సెట్ కావడం వంటివి జరగవు. కుప్పలు కుప్పలుగా మిర్చి బజ్జీల ఫోటోలు కన్నడ మీడియాలో కన్నుల పండుగగా కనిపిస్తాయి. అక్కడ యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మంచి కవరేజీ ఇస్తుంది. ఇవే కాకుండా 100 మంది భక్తగణం దాదాపు 7 లక్షల చిన్న చిన్న బొబ్బట్లను, 300 క్వింటాళ్ల మాడ్లీ, కోవా బిళ్ళలు తయారు చేసి యాత్రికులకు పంచిపెడుతున్నారు. ఈసారి కావలసిన వంట చెరకు, నూనె, గుండెలు, మూకుళ్లను కూడా అప్పటికప్పుడు సమకూర్చుకుంటారు. ఏవీ చేతకాని వారు తాగునీరు, ప్లేట్లు తీసేయడం వంటి సర్వీస్ చేయడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. గతంలో కాలేజీ స్టూడెంట్స్ ఈ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించేవాళ్ళు. ఈసారి ప్రైవేటు సంస్థల ఎంప్లాయీస్, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కనిపిస్తున్నారు.